మనకి మనమే కావాలి ఎవడు మనల్ని ఉద్ధరిస్తాడు ఎవరిన గడ్డంగాడు ఉద్ధరిస్తాడు ఏంటి ఏ గడ్డంగాడు ఉద్ధరించడు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాధయ్య ఆత్మవి ఆత్మనవ బంధు ఆత్మవి వారి ఏ డాక్టర్ మిమ్మల్ని ఉద్ధరిస్తాడు ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని ఉద్ధరించదు మీ రోగాలు మీ వల్లనే వచ్చాయి మీరు నిరోగి అవుతారు మీ వల్లనే మీ ధ్యాన సాధన వల్ల మీరు నిరోగి అవుతారు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అదే ఆధ్యాత్మికత నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం ఎలా ధ్యాన సాధన ద్వారా ఆత్మశక్తి ద్వారా యేసు ప్రభు ఏం చెప్పాడు ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్మాత్మని సైతం ప్రకరించగలవు అన్నాడు ఆవగించేంత విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసము నీ పట్ల నీకు విశ్వాసం నేను చేయగలను నా రోగాన్ని నిగొట్టుకుని నా రోగం నా వల్లే వచ్చింది నా రోగం పోతుంది మన పట్ల మనకి విశ్వాసం ఆవగించేంత విశ్వాసం గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు ఆవుగించేంత విశ్వాసం అంటే పర్వతాలను సైతం కదిలించగలవు ప్రకలించగలవు అన్నాడు యేసు ప్రభు అదే పిరమిడ్స్ పెంచు సరే మోమెంట్ అతనికి ఏమీ లేదు నా దగ్గర అందరు వస్తుంటారు ఏడుస్తూ వస్తుంటాడు నేను నవ్వుతూ వింటూ ఉంటాను వాళ్ళ ఏడుపుని నవ్వుతూ నేను ఏం చేస్తాను నీ మీద విశ్వాసం పెంచుకో కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నీ బాగా జరుగుతాయి టంది బాజు చంద్రుడి విశ్వాసం తన పట్ల మీద తన మీద విశ్వాసం ఎవరి మీద వాళ్ళు విశ్వాసం ఉంచాలి